రాజధాని వ్యవహారం ఏపీ రాజకీయాలను అతలకుతలం చేస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్ష తెలుగుదేశం, అధికార పార్టీ వైసీపీ ఈ విషయంలో మాటల యుద్ధానికి తెరతీస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతిని రాజధానిగా ఉంచాలని, మరో ప్రాంతానికి తరలించడానికి కుదరదు అంటూ టీడీపీ వాదిస్తుండగా, గతంలో ఏపీ తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ను అదేవిధంగా అభివృద్ధి చేసి మిగతా ప్రాంతాలను పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు ఏపీలో ఈ విధమైన పరిస్థితి వచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అందుకే అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు పరిపాలన వికేంద్రీకరణ కూడా ఉండి తీరాల్సిందే అంటూ పట్టుబడుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా మరో 4 ఏళ్ల పాటు వైసీపీ అధికారంలో ఉంటుంది కాబట్టి జగన్ నిర్ణయం మేరకే 3 ప్రాంతాల్లో రాజధాని విస్తరిస్తుంది. అయితే 3 ప్రాంతాల్లో రాజధాని విస్తరించడం వల్ల అభివృద్ధి ఏ విధంగా చేస్తారు అనేది తేలాల్సి ఉంది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణం పూర్తి అవుతుందని అందరూ భావించారు. మొత్తం పరిపాలనా కాలం అంతా డిజైన్లు మార్చడానికే చంద్రబాబు సమయం తీసుకున్నారు. దీంతో ప్రజల్లో ఒకంత ఆగ్రహం కలిగింది, టీడీపీ అధికారిక దుఃఖానికి దూరం చేశారు. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతోంది. ఈ సమయంలో వేగంగా ముందుకు వెళ్లాల్సి ఉంది. అభివృద్ధిని మాత్రం రాష్ట్రమంతటా ఏ విధంగా విస్తరిస్తుంది అనేది వైసీపీ ముందున్న సవాల్. ప్రభుత్వంపై ప్రజల మద్దతు, వ్యతిరేకత అనేది ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఏపీలో పరిశ్రమలు పెట్టాలనుకునే వారికి ఉద్యోగాల కల్పనలో 75% స్థానికులకు ఇవ్వాల్సింది అనే కండిషన్ జగన్ పెట్టడం వల్ల వారు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఏపీకి పరిశ్రమలు పెద్దగా రావడం లేదు. ఇక రాజధాని విషయంలో వీలైనంత తొందరగా ఏదో ఒక నిర్ణయానికి రాకపోతే పరిపాలనా కాలం అంతా ఈ గందరగోళ పరిస్థితులను నెట్టుకు రావడానికే సరిపోతుంది తప్ప అభివృద్ధిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశం ఉండదు. అందుకే జగన్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సబ్స్క్రైబ్ బటన్ ని ఒక్కసారి క్లిక్ చేసి గంట సింబల్ క్లిక్ చేయండి. చంద్రబాబు గురించి, టీడీపీ గురించి అందరికంటే ముందుగా మీకే అప్డేట్ రావాలంటే గంట సింబల్ తప్పనిసరిగా క్లిక్ చేయాలి.